జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడలోని మహేశ్వరి కార్డ్స్ టిన్నింగ్ మిల్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బెల్లంపల్లి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే సిసిఐ నుండి 8% తేమ ఉంటే మద్దతు ధర 5.450 రూపాయలు, ప్రైవేట్ యాజమాన్యం కింటాలకు మద్దతు ధర 5.621 రూపాయలు నిర్ణయించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏడీఓ గజనర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని, తాండూరు మండలంలోని రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలని, రేపల్లెవాడ జిన్నింగ్ మిల్లులో సిసిఐకి పత్తి అమ్ముకునే ముందు రైతుల ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, జిరాక్స్ కాపీలు తప్పకుండా తీసుకురావాలని, సిసిఐ వారి చెల్లింపులు ఆన్లైన్ ద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని పేర్కొన్నారు. యాజమాన్యం రైతులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ సురేఖ, సిపిఓ సిసిఐ పూర్ణచందర్, కార్యదర్శి రామాంజనేయులు, యాజమాన్యం రైతులు పాల్గొన్నారు. ఈరోజు రేపల్లెవాడ మహేశ్వరి కార్డ్ చిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించబడినాయి. సిసిఐ మరియు ప్రైవేట్ చేత ప్రారంభించబడ్డాయి. ఈరోజు ధర ప్రైవేటు 56.21 రూపాయలు రైతులకు అందించడం అనేది ఈ చిన్నింగ్ ఫ్యాక్టరీలలో అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ చేయబడ్డాయి. రైతుల సౌకర్యార్థం కూడా ఆ ప్రచారానికి ఏది 8 నుంచి 12% లోపు ఉన్న పత్తి మార్కెట్కు తీసుకురావడానికి కరపత్రాల ద్వారా మరియు మీడియా ద్వారా మరియు పోస్టర్ల ద్వారా మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా అందరికీ ప్రచారం కల్పించడమైంది. మనకు రైతులు ముఖ్యంగా ఈ తేమ శాతం విషయంలో 8 నుంచి 12 అంటే వీటికి ఖచ్చితంగా మీరు ఆరబెట్టుకొని పత్తి అనేది మనకు ఏది చెడు పత్తిని మంచి దాంట్లో కలిపితే మీకు ధర రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు రైతులందరూ 8 నుంచి 12% లోపు ఉన్న పత్తిని తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందగలరని రైతులకు కోరుతున్నాము. మరి అలాగే ప్రైవేటు వ్యాపారస్తులు కూడా రోజు అండ్ మనకు మార్కెట్లో ఉన్న ధర ప్రకారంగా గిట్టుబాటు ధర కల్పిస్తారని ఆశిస్తూ వారికి కూడా సహకరించగలని కోరుతున్నాము. ఈరోజు నుంచి సీసే వారు కూడా మనకు ఒకవేళ రేటు ప్రైవేటు బహిరంగ మార్కెట్లో రేటు తగ్గితే ఖచ్చితంగా సీసే ద్వారానే కొనుగోళ్లు జరుగుతాయి. దానికి రైతులు అందరూ పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ పుస్తకము లేదా కార్డు లేని వారు ఏఈఓ గారి ద్వారా ధృవీకరణ పత్రాన్ని తీసుకొచ్చి మీరు 54.50 అంటే కనీస మద్దతు ధరని పొందగలరని రైతులందరినీ కోరుతున్నారు.